నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో ప్రస్తుత సీజన్లో రైతులు దళారుల చేతిలో మోసపోకూడదని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఒక నెల ముందే ప్రారంభించారని ఆత్మకూరు వ్యవసాయ శాఖ ఏడీఏ దేవసేన తెలిపారు. ఆత్మకూరు పట్టణంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం వర్షాకాలం అయినందున పంట వర్షాలకు దెబ్బతినకుండా టార్ఫాలిన్ పట్టాలను ఉపయోగించాలని ఏడీఏ దేవసేన కోరారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు సిండికేట్ ఫార్మర్ సొసైటీ ఆధ్వర్యంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు వైసీపీ పట్టణ కన్వీనర్ అల్లారెడ్డి ఆనందరెడ్డి మాట్లాడుతూ, సకాలంలో వర్షాలు పడడంతో ఆత్మకూరులో ఈ సంవత్సరం రెండవ పంట కూడా రైతులు పండించి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిండికేట్ ఫార్మర్ సొసైటీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్రెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో ప్రసాదరావు, వెలుగు ఏరియా కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, వెలుగు ఏపీఎం వెంకమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము ఇక్కడ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసుకుంటున్నాము. చాలా ముందుగానే ఈసారి ఏర్పాటు చేసుకుంటున్నాము. రైతులు అందరికీ తెలుస్తుంది, అలాగే మంచి ధర, మద్దతు ధర కూడా రైతులకు లభిస్తుంది. ఈ కొనుగోలు కేంద్రం నిర్వహించే సిబ్బందికి నేను ముఖ్యంగా సూచించేది ఏంటంటే, ఈ సీజన్లో ఇంటర్మీడియట్గా రెయిన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం టార్పాలిన్ పట్టలు ఎక్కువ సంఖ్యలో మనము స్టోర్ చేసుకుంటే వర్షాలు పడినప్పుడు రైతులకి మనము హెల్ప్ చేసే విధంగా ధాన్యం తడిచిపోకుండా మన దగ్గర ఏంటంటే ధాన్యం తీసుకొచ్చి ఎండబెట్టుకుంటూ ఉంటారు ఫ్రెష్ ఫ్లోర్లో. అలాంటప్పుడు వర్షాలు పడుతుంటాయి కాబట్టి సడన్గా మనకి ఎక్కువ తార్పాలిన్ పట్ల అవైలబిలిటీ కానీంటే వాళ్ళు ఉపయోగించుకుంటారు. వచ్చిన రైతుల్ని పదే పదే తిప్పకుండా నేను లాస్ట్ టైం గమనించింది ఏంటంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఈ ట్రక్ షీట్లు, ఆన్లైన్లో ఈ క్రాపింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఒక 3-4 నెలలుగా కష్టపడి ధాన్యం పండించి ఆ మద్దతు ధర కోసం మన దగ్గరకు వస్తున్నారు. అదే బయట ఉంటే రావాలి, కానీ వాళ్ళకి కొంచెం ఓపిగ్గా తిప్పించుకోకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రైతులు కూడా ఏంటంటే ఇవి బాగా ఎండబెట్టి మాయిస్చర్ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. అది ఎండబెట్టి తీసుకొస్తే శాంపుల్ టెస్ట్ చేసినప్పుడు మాయిస్చర్ పర్సెంట్ ఎక్కువగా ఉన్నట్టయితే మళ్ళీ అవి ఎండబెట్టి తీసుకురామని రైతులకి సూచించడం జరుగుతుంది. ఆ విధంగా ఎఫ్ఏక్యూ నార్మ్స్ అనేవి మెయింటైన్ కావాలి. మద్దతు ధర లభించాలంటే ఏ గ్రేడ్ రకాలే మనం ఇప్పుడు ఆత్మకూరులో సుమారుగా 800 హెక్టార్లు ఏరియాలో ప్యాడీ వేస్తున్నారు కాబట్టి ఎక్కువగా మనకి నెల్లూరు మసూరి ఒకటి ఎక్కువ వేస్తున్నారు. అలాగే 333 అనే రకం కూడా సాగు చేస్తున్నారు. ఇవన్నీ ఏ గ్రేడ్ రకం కాబట్టి పింటాళ్ళు 1835 లక్షన మనకి రైతుకి మద్దతు ధర లభించే అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో వర్షాలు బాగా పడి రైతులకు అందుబాటులో వ్యవసాయం ఆ రోజు పండగల వాతావరణం లాగా ఉండింది. అదేవిధంగా ఈరోజు ఆయన తనయుడు యువ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం సీఎం అయిన ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ప్రకృతి విపరీతంగా ప్రకృతి ఆవరించి ఈ వర్షాలు కానీ సకాలంలో పడ్డం, అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులు గౌతమ్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 2వసారి అత్యధిక మెజార్టీతో గెలిచి మంత్రివర్యులు కావడం, ఇవన్నీ ఒక శుభసూచనగా ప్రకృతి స్వీకరించి నాకు తెలిసి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ 2వ కారికి అనేది ఈ ఆత్మకూరు రైతాంగం 2వ కారు వేసుకునే ఆనందోత్సవం మాకు ముందుకు తెలుగుంది. అందులో భాగంగా ఈరోజు నెల ముందే రైతులకు ఉపయోగపడే ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో గర్వకారణంగా ఉంది. దీన్ని రైతులు అందరూ ఉపయోగించుకొని అందరూ లబ్ధి పొందాలని